పరకాల ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులెట్టి నరేష్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులెట్టి నరేష్, బోధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లె రాచన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్లపల్లి మండల కేంద్రంలో బుధవారం రెవెన్యూ మరియు పంచాయతీ ఉద్యోగులతో కలిసి బోధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజన్న నరేష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి రిజర్వేషన్లో ఉద్యోగాలు సాధించిన, ఉద్యోగాల పట్ల పిచ్చి మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని, బేషరత్గా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసే ఎమ్మెల్యేకైనా మంత్రులకైనా వచ్చే ఓట్లలో తగిన బుద్ధి చెబుతామని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రాణాలు కోల్పోయి డప్పు కొట్టి గజ్జెకట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పటికీ ప్రజాప్రతినిధులై ఇలాంటి మాటలు మాట్లాడటం దురదృష్టకరమని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఎడల ఉద్యోగస్తులతో ప్రజా సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పంచాయతీ ఉద్యోగులు అనంతరావు, గంగరాం, ప్రమోద్ నాయకులు, రమేష్, సతీష్, అంజీ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బొమ్మెన కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న చిన్న స్థాయి ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళకి చదువు రాదు, ఉద్యోగస్తులను చదువు రాదు అని, చదువు రాదు అని హేళన చేస్తూ ఆరోపణలు చేసిన చల్ల ధర్మారెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేయాలి, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తక్షణమే ఆయనపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మరి ఉద్యోగులను మరి అలాగే దళితులను అగౌరవపరిచే మాటలు మాట్లాడుతూ మరి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, ఒక శాసనసభలో మాట్లాడే వ్యక్తిగా ఉండి మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాము. రేపు భవిష్యత్తులో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఓట్లతోటి మాత్రమే ఎమ్మెల్యేని అయిపోయాన విషయాన్ని మాత్రం ఇవాళ చల్ల ధర్మారెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఏదైతే గత టీడీ ప్రభుత్వానికి ఉద్యోగులు ఏ విధంగా అయితే ఓట్లతోటి వాళ్ళ తలరాతను మార్చారో, రేపు చల్ల ధర్మారెడ్డికి కూడా పరకాల నియోజకవర్గంలో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ ఓటుతోని బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉన్నది. ఏదేమైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఎవరైనా ఎన్నిక ముందు ఆలోచించుకొని వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడుతూ కూలీనాలు చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పోషిస్తే ఆ ఉద్యోగాల మీద ఆధారపడుతూ ప్రజలకు సేవ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో వచ్చిన ఉద్యోగులపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఇవాళ ఉద్యోగ రీతిలో ఉండి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వానికి కట్టుబడి వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు చేస్తున్న వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి దళితులంటే చిన్న చూపు, అవమానకరంగా మాట్లాడడం, మళ్ళీ వెంటనే సారీ అయిందని చెప్పడం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతోటి ప్రవర్తిస్తే రేపు తప్పకుండా ఉద్యోగస్తులు మరి తప్పకుండా చల్ల ధర్మారెడ్డికి గుణపాఠం చెప్తారు. అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది సిగ్గుచేటైన విషయంగా భావించాలి. వల్ల మరి ఉద్యోగస్తులు ఏదైతే ఇలాంటి విషయాల పట్ల భారత రాజ్యాంగం స్వేచ్ఛా స్వభావ హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్క పౌరుడిని తన స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తన అభిప్రాయాల్ని వెల్లడించుకునే హక్కు, మరి వాళ్ళపైన చేసిన కుట్రల్ని అణిచివేసే హక్కు, మరి అలాగే నిరసన తెలిపే హక్కునిచ్చింది. అయినా ఇవాళ ఉద్యోగులు వారి వారి కట్టుబాట్లను అంటే వారి వారి ఉన్నతాధికారుల ఆలోచనలతోటి అక్కడే ఆగిపోయి బయటికి వెళ్ళని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఉద్యోగులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చల్ల ధర్మారెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ గారు వెంటనే ఆయనను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, అలాగే ఆయనను ఎమ్మెల్యే నుంచి రాజీనామా చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టి వెంటనే జైల్లో పెట్టాలి, అట్లాగే బహిరంగ క్షమాపణ చేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఏ ఎమ్మెల్యేకైనా కూడా, ఉద్యోగులే కావచ్చు, ఉపాధ్యాయులే కావచ్చు, ఏ వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలైనా కూడా వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. అంబేద్కర్ ఈ దేశాన్ని రాసిన రాజ్యాంగంతో
మీకివాళ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రిజర్వేషన్లు వచ్చి ఓటు బ్యాంక్ తోటి మీరు అవుతున్నారు. మరి ఆ మహనీయుడు గనక రాజ్యాంగం రాసిండు ప్రపంచంలో మీ అగ్రవర్ణాలు గనక ఇవాళ రాజ్యాంగం రాసిరా మరి చూపెట్టమని మేము ప్రశ్నిస్తున్నాం. మరి నిజంగా అలాంటి వ్యవస్థలో మేము బ్రతుకుతున్నా మీకు సిగ్గు చెరం మానం లేక ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి అంబేద్కర్ వారసులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగులను గాని ప్రజల్ని గాని అంచివేత వ్యాఖ్యలు చేస్తే రేపు గుణపాఠం తప్పకుండా ఉంటది. అంబేద్కర్ విగ్రహాల కాడ ఉరిదీసే రోజు కూడా దగ్గరనే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ ఎమ్మెల్యేకైనా ఏ ప్రజాప్రతినిధికైనా తప్పకుండా గుణపాఠం జరుగుతాయని, ఒకవేళ చల్ల ధర్మారెడ్డి రాజీనామా చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా సామాజికంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమించాలి, అలాగే బహిరంగ సభలు చేయాలి, నిరాహార దీక్షలు చేయాలి, అవసరమైతే ముట్టడించే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేస్తామని, ఇలాంటి ఆరోపణలు వెంటనే తిప్పికొట్టడం కోసం ఉద్యోగస్తులు అందరూ ఏకం కావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ గొల్లపల్లి మండల కేంద్రంలో మరి ఉద్యోగస్తులు వారి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఒక రకంగా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ అంబేద్కర్ గారికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళ జాతిని గౌరవించడం కోసం వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ఆయనకు దండేసి ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్న మరి ఉద్యోగస్తులందరికీ, అలాగే తోటి విలేకరులకి, అలాగే ప్రజా సంఘాలందరికీ కూడా ప్రత్యేకంగా సామాజికంగా ఉద్యమాభివందనలు జై భీములు తెలుపుతున్నాం.